గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏపీలో తెలంగాణకు మించి మధ్య కుంభకోణం జరిగింది అన్న ఆరోపణలు మనం గత కొంతకాలంగా వింటూ వస్తున్నాం. ఇదే నేపథ్యంలో కొన్ని అనుమానాలు, అంటే విజయసాయిరెడ్డి అలానే మిథున్ రెడ్డి చేతుల మీదుగానే ఈ వ్యవహారం అంతా నడిచింది. అయితే ఎక్కువగా లబ్ధి పొందింది మాత్రం, ఇందులో లబ్ధిదారి మాత్రం జగన్మోహన్ రెడ్డి అన్న ఆరోపణలు వినబడుతున్నాయి. అయితే ఏదైతే మధ్య కుంభకోణం జే బ్రాండ్స్ ఏదైతే తయారీ కావచ్చు, అమ్మకాల్లో కావచ్చు, ఇదంతా కూడా ఒక పెద్ద మాఫియా తరహా దందా సాగింది అన్న ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏంటి ఇదంతా? మీకు అసలు వాళ్ళు వాళ్ళ ఆలోచనకు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. అంటే ఎలాగ దొంగిలించాలనేటువంటి దాంట్లో మాస్టర్స్ చేసేసారు. ఇప్పుడు సోకాళ్ళు దొంగలు అందరూ ఉంటారు కదా, అంటే ఇళ్లలో పడి దోచుకునేవాళ్ళు, బంగారం డబ్బు దోచుకునేవాళ్ళు, లేకపోతే భూములు కబ్జా చేసేవాళ్ళు, లేకపోతే బ్యాంకులు రాబరీ చేసేవాళ్ళు, లేకపోతే బ్యాంకుల్లో అప్పులు తీసుకుని కొలగొట్టేసి, ఇలా రకరకాలుగా ఉంటాయి దొంగతనాలు. అసలు దీని మీద వాళ్ళు దృష్టి పడినప్పుడు లిక్కర్లో డబ్బులు సంపాదించేవారు. అలాగా లిక్కర్ వ్యాపారం ఆబ్కారీలో ఇదివరకు సారా పాటలుండి ఒక ఏరియా పాట పాడుకుని ప్రభుత్వమే సప్లై చేసిన సారాని వాళ్ళు అమ్ముకుని దాని మీద వచ్చిన లాభం తీసుకునేవారు. ప్రభుత్వమే సప్లై చేస్తుంది. అప్పుడు వాళ్ళకున్న టాస్క్ ఏంటి? నాటు సారా తయారు చేసుకోకుండా కాపాడుకోవాలి. అంటే ప్రభుత్వ సారాకో ప్యారలల్గా నాటు సారా తయారు చేసుకునేది ఎవరికాళ్ళు, ఇంట్లో సాంబార్ రసం పెట్టుకున్నట్టు. దాన్ని అరికట్టడానికి ఒక టీములు తిరిగి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కొంతమందిని టాస్క్ ఫోర్స్ కింద పెట్టుకుని వాళ్ళందరం వెతికి నాటు సారా బట్టీలు ధ్వంసం చేయటం ఇలాంటివి చేసేవారు. ఎందుకంటే ఈ ప్రభుత్వ సారా అయితే ఆథరైజ్డ్, హానికరం కాదు. అంటే మామూలుగా మద్యపానం అనేటువంటి ఆరోగ్యం హానికరం, కానీ అందులో విష పదార్థాలు లేకుండా కల్తీ లేకుండా ఉండేది. అదే నాటు సారా అనుకోండి, అది సరిగ్గా ఉండలేదనుకో, దెబ్బ అయిపోతాం. అలాగన్నమాట, అదొకటి అలాగే ఉండేది. తర్వాత పాలసీ మారుతూ వచ్చింది, మద్యం పాలసీ. ఇప్పుడు ప్రభుత్వమే ఇప్పుడు లిక్కర్ షాపు లైసెన్స్ ఇస్తే వాళ్ళు ఈ లిక్కర్ కంపెనీల ద్వారా బ్రాండెడ్ కంపెనీలకి వాళ్ళు ఇండియన్ పెట్టుకుని వాళ్ళు తెచ్చింది అమ్ముకుంటాం. వాళ్ళేమో ఈ మందుల షాపులకి మా మందులు అమ్మండి డాక్టర్ గారికి గిఫ్ట్లు ఇచ్చినట్టుగా అలా రకరకాలు చేసుకుని ఏదో చేసుకునేవారు. తర్వాత ఏం చేసింది ఐఎంఎఫ్ఎల్, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, దానికి అవకాశం వచ్చి ఫారిన్ బ్రాండ్లు కూడా మనకు అందుబాటులోకి వచ్చినాయి. లిక్కర్ డిపో ఒకటి ఉంటుంది, ఆ డిపో నుంచి మనం ఈ లిక్కర్ షాపులు కానీ లేకపోతే బారు షాపులు కానీ వాళ్ళు ఓ డీడీ తీసి వాళ్ళు ఇండియన్ పెడితే ఆ సరుకు ఇస్తే వీళ్ళు అమ్ముకునేవారు, మళ్ళీ దాని మీద ఎక్సైజ్ డ్యూటీ కట్టేవారు. ఇంక రకాలుగా అంతా ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంచెం ఆమ్యామ్య దొరికేది. వాళ్ళు బతుకాళ్ళు బతికారు హాయిగా. ఈ లిక్కర్ షాపుల పక్కనే చీకులు అమ్ముకునేవాళ్ళు, వేరుశనపప్పు అమ్ముకునేవాళ్ళు, సోడాలు అమ్ముకునేవాళ్ళు, వాటర్ ప్యాకెట్లు అమ్ముకునేవాళ్ళు, గ్లాసులు అమ్ముకునేవాళ్ళు, ఇలాగో 10-20 మంది బతుకుతూ ఉండేవారు. అలాగే ఆ వైన్ షాపు ఒక ఇద్దరు ముగ్గురు సిండికేట్ అయ్యి 4-5కి ఆదాయం వచ్చేది, అతను 4-5 పనిచేసేవారు. ఇలాగ ఒక 50 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా బతికేవారు దాని మీద. అలాగే ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నెల వచ్చేటప్పటికి గవర్నమెంట్ జీతంతో పాటు ఎంతో కొంత వాళ్ళ పొట్టలతో పాటు అవి పెరుగుతూ ఉండి దీన్ని మొత్తం డిస్టర్బ్ చేసి అన్నీ చూసాడు. ఓరు బాబు వీళ్ళందరూ దొబ్బేస్తున్నారు, వీళ్ళందరిదే, నీకు 10 మందిది ఒకటి తినాలనుకుంటే పాపం, అది మంచి కానీ చెడు కానీ, అది అక్రమంగా వచ్చినా సక్రమంగా వచ్చినా 10 మంది బతుకుతున్నదాన్ని 10 మంది పొట్ట కొట్టిని ఒకడు తినాలనుకుంటే మొదటి తప్పు. పైగా ఆ 10 మందిని నువ్వు సక్రమంగా చేస్తున్నావు, అదంతా ప్రభుత్వానికి వచ్చిందా? నువ్వు ఒక షాప్ పెట్టావు గవర్నమెంట్ షాపు, మొట్టమొదటిగా నువ్వు బ్రాండ్లు ఆ లిక్కర్ బ్రాండెడ్ లిక్కర్ ఉంటుంది కదా, ఆ వాళ్ళకి డబ్బులు ఇస్తాం అనేసాడు. ఏంటి వాళ్ళ అంతరాలు పోయేలాగా మేము సప్లై చేయమన్నారు, అయితే మానేయ అన్నాడు. అప్పుడు బ్రవరేజెస్ అన్నీ బలవంతంగానో భయపెట్టో లాగేసుకుని ఆల్రెడీ ఉన్నాయి బ్రవరేజెస్ అన్నీ, వాళ్ళు సొంతంగా తయారు చేయడం మొదలెట్టారు. వాడికి ప్రియాంకారావు అనే ఒక బ్రాండు, నీ పేరు అన్నాడనుకో, నీ పేరు ఉన్నదని, నీ పేరు ఉన్నాడని సడన్గానే పేరు బాగుంది అని టకాలు మన పేరు. అలాగే మొన్న కూడా వైజాగ్ ప్రమాణ స్వీకారం వచ్చి కూడా పెట్టేసాడు కదా, ఓ బ్రాండ్ వచ్చేసింది, ప్రెసిడెంట్ మెడల్ అని, అదని, ఇదని ప్రత్యేక హోదా అని, స్పెషల్ స్టేటస్ అని, ఇలాంటివన్నీ వైజాగ్ క్యాపిటల్ అని వాళ్ళ ఇష్టమైన బ్రాండ్లు. అంటే జనాలని ఎంత ఎర్రిపప్పలు చేస్తున్నారో చూడండి. పైగా అవన్నీ కూడా ఒకే డేగ్సాలో వండేసి ఆ బ్రాండ్లకి తగ్గట్టుగా పోసేవారు అంతే. అది తీసుకొచ్చి దానికి లెక్కర పచ్చి లెక్కర అసలు తాకూడదు, ఎంత ప్రమాదం అది. పైగా వీళ్ళు నాసి రకం ఇంగ్రీడియంట్స్ వాడటం, దాంట్లో మత్తు కోసం డ్రగ్స్ కలపడం, ఇలాంటి పనులన్నీ చేశారు వాళ్ళు. అక్కడెక్కడో పట్టుబడిన డ్రగ్స్ అక్కడ వీళ్ళ కోసమే కొంత కలుపుతారు అందులో పౌడర్. అయితే ఇది ఒక శాస్త్రీయంగా సాంకేతికంగా దాన్ని
ఎలిజిబిలిటీ ఉండి దానికి సర్టిఫైడ్ చేసింది లెక్క రావాలి బయటికి. వీరిలో అది ఇష్టం, వీళ్ళు ఏమి చేశారో తెలియదండి. ఒక 10 రూపాయలు తయారవుతే ఒక వాటర్ బాటిల్ 200 కూడా అమ్మారు జనాలు, తర్వాత 160 అమ్మారు. అంటే ఎన్ని రెట్లు చూడండి. దీని గురించి అంతకుముందు రాయమండ్రిలో ప్రాతాత్మ కూర్చుంటుంది, రాజశేఖర రెడ్డి ప్రాతాత్మ, అది 50 రూపాయలు అమ్మితే అప్పుడు గత ప్రభుత్వం ఇదిగో ఇది 8 రూపాయలు తయారవద్దు 50 రూపాయలకి అమ్ముతున్నాడని చెప్పి మాట్లాడేవాడు. ఈ వ్యవహారం మీద ఒకరోజు మాట్లాడలేదు. అంటే వాళ్ళకి అలా సపోర్ట్ అన్నమాట, అందరిని కొనేసుకున్నారు. ఎవడన్నా గొంతు తిప్పితే అటు గొంతు నొక్కారు, లేదంటే అటు కింద కావాలంటే గొంతులో 15 పాకం పోసారు. హ్యాపీగా వాళ్ళు చాలా బాగుంది అన్నట్టుగా మాట్లాడారు. ఆదాయం పెరిగింది కదా, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడేవారు. గవర్నమెంట్కి ఆదాయం ఎంత వస్తుంది? ఇప్పుడు మీకు వాళ్ళ మనుషులు పెట్టారు అక్కడ ఎంప్లాయీస్ని, మీరు అది ఎంత అమ్మారో ఎంత అమ్మలేదో తెలియకుండా డిజిటల్ పేమెంట్ లేదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ. సరే 100 బాక్సులు తెస్తారు లెక్కరం, 100 బాక్సులు అమ్ముతారు, 100 బాక్సుల సొమ్ము ప్రభుత్వానికి జమ కడతారు. అది కాకుండా ఇంకో 200 బాక్సులు అమ్ముతారు. ఆ కట్టలు కట్టేసి అన్నీ కూడా విడిగా ప్యాలెస్కి పంపిస్తారు. అది ఎవడు గమనిస్తాడు? ఎవడు అది అడిగివాడు ఎవడో? పోనీ ఎవడన్నా కొనుక్కునేవాడు ఇది వరకు మెక్డోల్ బ్యాందీ లేకపోతే విస్కీ అని రకరకాల బ్రాండ్లు అడిగారు. ఇప్పుడు అలా కాదు, 150 రూపాయలు దేవండి, 50 రూపాయలు దేవండి, 250 రూపాయలు దేవండి అని అడుగుతున్నారు. పాపం వాళ్ళకి ఏమన్నా తెలియక ఇలాగా ప్రతిరోజు కూడా కొల్ల కొట్టేశారు. ఆ మధ్య డిజిటల్ పేమెంట్ గొడవ వచ్చినప్పుడు ఒక నెంబర్ పెట్టారు. ఆ నెంబర్ ఎవడది? ఆ షాపులన్నీ కూర్చుంటాడు ఒకడు ఆడిది, ట్రైన్ ఏమన్నా ఒకే కానీ అడిగిపోతాం మళ్ళీ. అది గవర్నమెంట్కి వెళ్దాం. ఇందులో కనీసం 50,000 కోట్ల స్కామ్ ఉంటుంది. ఎంత? 50,000 కోట్లు. ఇప్పుడు 150 కోట్లు ఢిల్లీలో ఇప్పుడు బెయిల్ రాకుండా ఉన్నారు జనం. తెలంగాణ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి ఏకంగా అక్కడ మంత్రి సిసోడియా అన్నవాడు. అంటే వీళ్ళు ఎంతమంది ఎన్నాళ్ళు లోపలికి వెళ్ళిపోవాలి? ఇదొకటి చాలు జగన్మోహన్ రెడ్డికి. ఆ వాసుదేవరెడ్డి, ఏ టు జెడ్ రెడ్డిలు అందరూ పోతారు. ఆ ఎక్సైజ్ మినిస్టర్ మొత్తం లోపల కూర్చుని వీళ్ళందరూ కూడా వీళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? క్యారమ్స్ బోర్డు ఒకటి, అష్టాచమ్మ ఆడుకోవటానికి చెస్ బోర్డు ఇలాంటి పట్టుకెళ్ళాలి. ఇక రిమాండ్లో పాడేసినప్పుడు వీళ్ళు అలాగే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, ఏదోళ్ళకి పడేస్తారు, డబ్బులు పడేస్తారు, బూట్లు నాకు కూడా ఉంటారా, వీళ్ళని ఆడుకునిస్తారా? శుభ్రంగా కూర్చుని అష్టచమ్మ ఆడుకోవాలి. కానీ ఏపీలో మరొక కుంభకోణం ఏంటంటే, మీరు ఇందాక అన్నట్టు యూపీఐ ద్వారా షాప్లో ఉన్న వ్యక్తికి పేమెంట్ అయ్యేది అన్నారు. కానీ ఎక్కువ ఈ జే బ్రాండ్స్కి సంబంధించినవన్నీ కూడా కేవలం లిక్విడ్ క్యాష్ ఇస్తేనే? అవును, కంప్లీట్ 90% 90% మీకు పైగా మీకు తాగుబోతులు, ఆ తాగుడు అలవాటు ఉన్నాడు, ఒక్కడు కూడా ఓటేసి ఉన్నాడు అతనికి. పైగా అతను మద్యపాన నిషేధం చేసి ఓటాడుతున్నాడు సిగ్గు లేకుండా, ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. దానివల్ల ఆరు ఇప్పుడు ఇలా డబ్బులు దొబ్బేయటం ఒక ఎత్తు. ఆ నాసి రకమైన నాణ్యత లేని ప్రమాదకరమైన లిక్కర్ తాగి పేగులు పుల్లెడిపోయిన వాళ్ళు, నిర్వీర్యమైపోయిన వాళ్ళు, కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు, మగతనం పోయిన వాళ్ళు అనేక మంది ఆడవాళ్ళు పుస్తులు తెగిపోయి మనకు లెక్కలోకి రాలేదండి. వీళ్ళు నొక్కేసిరండి నోరు, ఎవరిని మాట్లాడిచ్చారండి? ఎవడన్నా విలేకరు వస్తాడు, కొట్టి చంపేసేవారు కదా, తోలి తవరి తరిమేసేవారు కదా, ఎవరిని మాట్లాడిచ్చారా? ఒకటో ఒకటి తవ్వాలి, వదిలేయకూడదు. వాళ్ళు పేర్లగా వాళ్ళు గవర్నమెంట్ అభివృద్ధి వైపు వెళ్తా ఈ దొంగల బ్యాచ్ అందరినీ కంటే పట్టి కోతులను బట్టేసి అడవిలో వదిలేస్తారు, అలా పట్టుకుపోలే వీళ్ళందరినీ. వీళ్ళందరికీ ప్రత్యేకించి జైలు సరిపోయి జైళ్ళలో సౌకర్యాలతో పెట్టకూడదు. ఇప్పుడు ఎంత చెప్పినట్టుగా వీళ్ళందరినీ జైల్లో పెట్టామనుకోండి, ఆ జైల్లో ఉన్న వాళ్ళు డబ్బులు ఇచ్చుకునేస్తారు. అంటే ముఖ్యంగా సార్ ఇక్కడ ఎక్కువ లాభపడింది జగన్మోహన్ రెడ్డి అయితే కనుక, మిథున్ రెడ్డి అలానే విజయసాయి రెడ్డి వీరిద్దరి మీద ఈ వ్యవహారం అంతా నడిచింది అని చెప్పేసి అన్నారు. వీరి ముగ్గురు కాకుండా ఇంకెవరైనా బయటకు వచ్చే ఛాన్స్? ఇంకా వాసుదేవరెడ్డి ఉన్నాడు కదా, అతనే కాకుండా ఇంకా 100 మంది ఉంటారండి. అందులో రూపాయి పాపం తిన్న వాళ్ళు ఇప్పుడు ఇటు మిఠాయి వండిన తర్వాత ఒక నాలుగు రాస్తారు కదా, ఎవడో ఒకటి ఆడి కూడా. ఇప్పుడు యమనాల సినిమాలో తోటరాముడు ఏం చేస్తాడు? ఆడు కూడా గ్యాంగ్ తిప్పుకుంటూ ఉంటాడు. ఎవడో ఎవడో ఒకటి తప్పు చేయించడం, ఆడు పోలీసులు ఎత్తుకుతుంటే ఆడు ఇంక తప్పక వీళ్ళు కూడా తిరుగుతూ ఉంటాడు. అలాగే ఐఏఎస్లు ఐపీఎస్లు చాలామంది ఉంటారు. ఇప్పుడు దీంట్లో ఈ బ్యాచ్ అందరిని ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు జైల్లో పెట్టారనుకోండి, వీళ్ళని గ్యారంటీగా వాళ్ళు బాగా చూస్తారు. చంద్రబాబు గారిని ఏడిపించినట్టు చంద్రబాబు వాళ్ళు వీళ్ళని హింసించమని చెప్పడం, కాబట్టి వీళ్ళకి బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ జరుగుతుంది. శని ఆదివారాలు వాళ్ళకి తెలియకుండా ఇంటికి కూడా వదిలేస్తారు వీళ్ళని. నా అనుమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు అప్పుడు 16 నెలలు జైల్లో ఉన్నాడా, సాటర్డే సండే వెళ్ళండి మీ ఇంటికి ఫ్యామిలీ చేసుకోండి అని చెప్పి పంపుంటారు గ్యారంటీగా. ఎందుకంటే అప్పుడు డబ్బులు దుబ్బేసిన డబ్బులు కదండి పడతాడు, అవునా కదా? మీకు లైసెన్స్ లేదంటే 100 ఇస్తే వదిలేస్తున్నారా? 10 లక్షలు ఇస్తే వదిలేటండి. అలాంటివన్నీ అనిపించాడు సార్ అతను. జైల్లో ఏం బాధపడ స్వర్గ సౌక్యం అనిపించాడు, ప్రశాంతంగా ఉండి స్కెచ్లు వేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే
మారేడి మిల్లో లేకపోతే ఛత్తీస్గఢ్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఎక్కడో ఒక అడవిలో పోయి నాలుగైదు కొండల మధ్యన గొయ్యిలా ఉన్న చోట చూసి అక్కడికి మనిషిని నడిచి వెళ్ళటానికి కూడా చీమల దూరని కాకుల దూరని కారడవి చీమల దూరని చిట్టడవిలో మధ్యలో ఒక నివాసం కింద ఏర్పరిచి అక్కడ ఏళ్ళని హెలికాప్టర్ మీద తీసుకెళ్ళి వదిలేయాలి అక్కడ. అప్పుడప్పుడు పచ్చి కూరగాయలు దుంపలు గట్ట పడేస్తూ ఉండాలి పైనుంచి. అవి కాల్చుకుని తినడానికి అగ్గి పెట్టి నాలుగు పొలంలో పడితే ఎండిపోయిన పొలం ఇరుచుకుని అవి దుంపలు కాల్చుకుని తింటూ ఉంటారు. అలా చేయాలి వాళ్ళకి శిక్ష. వాళ్ళు వాయిదా నెలకో రెండు నెలకో వాయిదా అవుతుంది కదా. అప్పుడు ఆ జడ్జి గారిని కూడా హెలికాప్టర్ మీద తీసుకెళ్ళి అక్కడే విచారణ చేసేసి మళ్ళీ జడ్జి గారిని తీసుకొచ్చాలి హెలికాప్టర్ తోటి. వీళ్ళ బయట ప్రపంచంలో కనపడకూడదు, ఎంత కఠినంగా వ్యవహరించాలండి. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.